మీరు వెంటయ్య మన స్థలం వాడి చేతిలో ఉందా అవును ఒకసారి నేను వెళ్ళి వాడికి వారికి ఇచ్చి వచ్చాను నువ్వు వెళ్ళి కొద్దిగా బెదిరించే ఉంటే చాలు స్థలం ఖాళీ చేస్తాడు ఒకవేళ ఆయన కనిపించకపోతే అల్లేరు పోలీస్ స్టేషన్ ఉంది కదా దాంట్లో ఒక ఎస్ఐ గారు ఉన్నాడు నాకు చాలా కావాల్సిన మనిషి నేను పంపేనండి చెప్పు నేను కూడా ఫోన్ చేస్తా ఏం కావాలన్నా అన్ని చేసి పెడతాడు నిన్నే ఎందుకు పంపుతున్నానో తెలుసా మీ నాన్నగారికి నువ్వంటే ఎంతో నమ్మకం అందుకే ఆయన పంపింగ్ అలాగే మర్చిపోయాను ఈ మధ్య ఎస్ఐ గారిని నేను కలిసినప్పుడు ఏదో కారణంగా ఒక సౌపేటీ కావాలన్నాడు ఎందుకైనా మంచిది ఒక మంచి సౌపేటీకి తోపు ఓకే వచ్చేటప్పుడు ఆ సౌపేటీకి లోపలే వచ్చేసేయి అప్పా ఒకడు పోయాడు అయ్యో అయ్యో హలో అల్లేరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గాడా అవును ఎవరు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా చక్రవర్తి గారు మేనేజర్ అప్పరావుతో స్థలం ఖాళీ చేయమంటే ఏంట్రా ఆగావు సౌపేటికలో పెట్టి పంపుతున్నంటావా ఇప్పుడు చూడరా మా వాడిని పంపాను నిజంగా నువ్వు ఒక అబ్బాయికి ఒక అమ్మకి పుట్టుంటే మా వాడి దగ్గర చూపించరా నీ దమ్ము ఎస్ఐ గా ఏయ్ హలో మయకమా హలో క్యాషియర్ కృష్ణమూర్తిరావు ఆయమ అప్పారావు 2 లక్షల రూపాయలు వెంటనే నాకు పంపు యా పోయి కళగాయి ఏంటి ఇక్కడ వీరు పెంటయ్య అంటే ఎవరు పెంటయ్య నేను బజార్లో పెంటయ్య గురించి వాకప్ చేస్తే ఇక్కడ పోలీస్ స్టేషన్లో అడిగితే చెప్తారన్నారు ఆయన ఏమైనా లోపల దూశారా ఏంటి కాస్త మర్యాదగా మాట్లాడవయ్యా సర్లే ఇంతకీ పెంటయ్య ఎక్కడ ఎవరు నువ్వు చక్రవర్తి గారి ఆఫీస్ నుంచి వచ్చాను అప్పారావు మీకు ఫోన్ చేస్తానన్నాడే చేయలేదా చక్రవర్తి స్థలాన్ని ఖాళీ చేయించడానికి వచ్చావా అవును అయితే నా ఎముకలు విరక్కొట్టడానికి వచ్చింది నువ్వేనన్నమాట అబ్బే కాదు ఇన్స్పెక్టర్ గారు ఆ వీరు పెంటయ్య గారి చేతిలో ఉన్న మా స్థలం ఖాళీ చేయించే విషయంలో మీ సాయం కోసం వచ్చాను నువ్వు వీరుని ఎప్పుడైనా చూసావా నేను చూడలేదు కానీ వాడేదో పెద్ద పొరికి అని విన్నాను ఆ వీరుని నేనే అయితే కాఫీని తెచ్చావా మీరు పోయిన తర్వాత మీ శవాన్ని పెట్టడానికి మంచి శవపేటి కావాలని అప్పారావుని అడిగారంటగా గంధపు చెక్కతో చేసింది తెచ్చాను నేను చచ్చిన తర్వాత కానీ ఆ స్థలాన్ని ఖాళీ చేయించలేపురా అయ్యో ఇంత మాత్రానికి మీరు చావడం దేనికి అయితే నువ్వు తస్తావు ఎవరు చావాలో తెలుసుకో చూడండి ఇదేమైనా న్యాయంగా ఉందా చెప్పండి మా స్థలం ఖాళీ చేయించే విషయంలో ఇదిగో ఈయన గారి సహాయం అడిగితే చేయకపోగా ఈయన చచ్చిన తర్వాత కానీ ఆ స్థలాన్ని ఎవరు ఖాళీ చేయించలేరంటున్నాడు ఒకవేళ నేను వీడి చంపి జైలుకి వెళితే మా అమ్మ నాన్నలకైతే ఏమవుతుంది మా అమ్మకు నేను ఒక్కడే కొడుకుని పైగా ఒకవేళ నేను వీడిని చంపకపోతే వీడు నన్ను చంపుతారంటున్నాడు కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను మీరెవరు తప్పుగా అనుకోవద్దు వీడిని నేను చంపుతాను Oh!
ఎవరికైనా ఇదే గతి మంచిగా చెప్పినప్పుడు వినలేదు రాజా అంటే రాజా రాజా అయితే ఏంటి వాడు బాబా అయితే ఏంటి చివరికి రావాల్సింది ఇక్కడికే ఏం జరిగింది మేడం ఎందుకు సార్ ఏడుస్తున్నారు ఎవరు పోయారు మనతో పాటు ఉద్యోగం చేసాడే రాజా ఆయన పోయాడయ్యా నిన్ననే ఉద్యోగం వదిలేసి వెళ్ళాల్సింది 2 లక్షలు సెటిల్మెంట్ డబ్బు కూడా తీసుకున్నాడు పాపం ఎంతో మంచి మనసు ఇది పోవడానికి ముందు మనకి సహాయం చేయాలని ఆ అల్లేరు స్థలం ఖాళీ చేయించడానికి వెళ్ళాడు ఇలా ఘోరంగా తిరిగి వచ్చేసాడు మనిషి పోయాడు 2 లక్షలు పోయింది 2 లక్షలు పోయింది మనిషి పోయాడు అయ్యో ఈయనకి ఆయన వాళ్ళు ఎవరు లేరే నేను స్వధారం దాకా రాను ఈ ఘోరం చూడలేను ఎందుకైనా మంచిది చక్రవర్తి గారు రాకముందే ఈ శవాన్ని మోసుకొని శ్మశానానికి వెళ్ళి తగలు చేసేయండి చేసేయండి చే ఆగండి ఆగండి ఇంత మంచి మనిషిని చివరిసారిగా చూద్దా మూత కింద ఉందా పైన ఉందా పైన ఉంటే లేపండి ఇదిగో ఆ స్థలం తాలూకు కాగితాలు రా మన ఇద్దరం మాట్లాడుకుందాం రా అప్ప మొత్తం తెలిసి అక్కడికి వెళ్ళానయ్యా ఇంకెప్పుడైనా ఇటువంటి దరిద్రపు ఆలోచనలు చేశావంటే అటువంటి పెట్టిలో పెట్టి నిన్ను సమాధి చేస్తాను జాగ్రత్త తీసుకున్న 2 లక్షలు మర్యాదగా తిరిగి ఆఫీసులో ఇచ్చి అన్నయ్య కాఫీ హలో రండి రండి దయచేయండి ఏం బృహస్పతి గారు ప్రొద్దునే ఎలా దయచేశారు తమరు ఏం అనుకోకపోతే అనుకోకపోతే నాకు ఒక ఐడియా వచ్చింది చెప్దామని ఏ ఇంతకు ముందు తిన్నవి సరిపోలేదా ఇంకా కావాలా ఐడియాతో వచ్చావు అది కాదు సార్ ఇంతవరకు చెప్పిన ఐడియాల వల్ల నష్టపడిపోయింది నేనే తప్ప తమరు కాదుగా సార్ ఈ ఒక్క ఐడియా వినండి సార్ ఎందుకంటే ఇదే నా ఆఖరి ఐడియా అంత గొప్ప ఐడియా సార్ ఇంతకు ముందు కూడా అలాగే చెప్పావు సార్ ఈ ఐడియా ప్రకారం జరగకపోతే నా తల నరికి పారేయండి సార్ ఇంత తెగించి చెప్తున్నానంటే ఆ ఐడియా మీద నాకు ఎంత నమ్మకం ఉందో మీరే అర్థం చేసుకోండి సార్ అప్పారా చూడు ఆ ముగ్గురు ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేదు నిజానికి అబద్ధానికి మధ్య కలలకు వాస్తవాలకు మధ్య అనుక్షణం సంఘర్షణకు లోనవుతున్నాను నా అసలు బిడ్డ ఎవరో తేల్చుకోలేక సతమతమవుతున్నాను దీంతో తెలిపోతుంది సార్ అన్ని సవ్యంగా జరిగితే నాకు 2 లక్షలు ఛీ నీ పాడు బుద్ధి నువ్వును నీకెప్పుడు డబ్బు గొల సరే ఈ ఐడియా కనుక మంచిదై సక్సెస్ అయితే నీకు 2 లక్షలే కాదు ఎంత కావాలన్నా ఇస్తాను చెప్పు థ్యాంక్ యూ సార్ సార్ తమరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు ఒక కూడిదాకా తీసుకుంటారు కదా అవును ఆ పాట ఏంటో ఆ పాట నన్ను పార్వతిని కలిపిన పాట మా ఇద్దరిని ఒకటిగా బంధించి మా కలలకు కాపురానికి అపురూపంగా నిలిచిన పాట ఆ పాట బిడ్డకి ఆమె జోరపాటగా పాడుండొచ్చు కదా పాడుండొచ్చు ఆ పాటే బిడ్డకి పెద్దయ్యాక గుర్తుండొచ్చుగా గుర్తుండి ఉండొచ్చు తమరు కనుక ఆ పాట ప్రారంభిస్తే అసలు బిడ్డ ఖచ్చితంగా అందుకోవాలి అందుకోకపోతే లాభం లేదు లాభం లేకపోతే మనకు పోయేది ఏముంది సార్ పోయేది ఉంది ఏంటి సార్ నీ తల పోతే పోయివండి సార్ పోనివ్వండి సార్ 30 సంవత్సరాలుగా మీరు నన్ను వెదవ చుంటాన్ని తిట్టుతూనే ఉన్నారు నేను సత్యలోగా ఒక్కసారైనా ఒరే అప్పారావు నువ్వు చాలా తెలివి గలవాడివిరా అని అనిపించుకోవాలి సార్ అందుకే నా మాట విని ఆ పాట
సిరి సిరి పూల చల్లాయి పాపా సీమంతమే నాడి పురకర కొమ్మ పుణ్యాల రెమ్మ పేరంటమే నాడి ఆశగ మధుమాసమి అడిగింది మాట ఊగక మనవూయల అలిగింది పూట అయ్యగారు ఆపేశారే నీ అర్థం లేని ఐడియాలతో నా మనసులోనే నిద్రపోతున్న భావాలను మళ్ళీ గుర్తు చేశావు ఇక నీ ఐడియాలు వద్దు ఏమీ వద్దు అందాలలో నెలవంక ఈ నెలవంక దిగి వచ్చేనా శృంగారాలకే శలవింక జోలాలీలకే నిదురించేనా పెళ్ళినాటి తుండిపాటు తల్లినాడు సాగున అమ్మచాటు బిడ్డ ముందు అయ్యగారికి పన కనలే కన్నారు కమ్మగా ఇదిగో మీ కానుక సిరి సిరి పూల చిల్లాయి పాపా సీమంతమే నాడి ఆశగా మధుమాసమే అడిగింది మాట పాటంతా మీరే పాడేస్తే అసలు కొడుకునే నా సంగతి ఏంటి పలికే మురళి తలపై నెమలి అది పాటగా ఇది ఆటగా ప్రజలో డజనై భజనే పడితే కథ కంచికే మనమింటికే సిరి సిరి పూల చల్లాయి పాప శ్రీమంతమే నాడే ఆశగా మధుమాసమి అడిగింది మాట పులకల కొమ్మ పుణ్యాల రెమ్మ పేరంటమే నాడే ఊగక మన ఊయల అడిగింది పూట సార్ చూస్తారండి సార్ అయ్య బాబు తీయండి సార్ అటు ఇటు చూడకుండా ఇటు చూడు స్టార్టింగ్